Thank you.
రూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు. మనకు ఇంటి పక్కనే పెరట్లోనో లేదా ఇంట్లోనో ఒక సుగంధం, ఒక మంచి అందమైన వాసన వస్తుంటే మనం పట్టించుకోం, పక్కకి వెళ్తాం ఎక్కడికో, ఇంకెక్కడో వాసన వస్తుందని. మన ఇంట్లో ఉండే వాసన కంటే ఇంక గొప్ప వాసన పక్కన ఉండదు. అలాగా రెండు రాష్ట్రాలే కాదు, భారతదేశమే గర్వించదగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్వామీజీ. ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నప్పటికీ ఏమిటో స్వామివారు సుబ్బరామరెడ్డి గారు పరిచయం చేశారు అంటే ఎవరో 100 మందిలో ఆయన ఒకరు అనుకున్నాం. కానీ నేను రజనీకాంత్ ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి వచ్చాం. ఎంతమంది స్వాములు మీరు చూస్తున్నా ఒక్కసారి ఆ మఠానికి వెళ్ళి ఆ మహాస్వామి వారిని దర్శించుకుంటే మీకు తెలుస్తుంది ఆయన బ్రహ్మచారి. ఆయన ఎప్పుడు వెళ్ళు మీరు ఏమడిగినా చాలా చాలా నెమ్మదిగానే, అసలు ఏం సమాధానం చెబుతున్నారని అనిపిస్తుంటాం. ఊరికే మిమ్మల్ని అది చేసేస్తాను ఇది చేసేస్తాను ఏమీ లేదు. నిజమైన మీరు ఎక్కడైనా ఒక ప్రశాంతత ఒక గంట అరగంట 10 నిమిషాలు కావాలనుకుంటే వైజాగ్లో ఉన్నటువంటి శ్రీ 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 శారదామఠం మహాస్వామి వారు ఉంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి 10 నిమిషాలు కాదు 5 నిమిషాలు దర్శించుకున్నా మీకు మహద్భాగ్యం కలుగుతుంది. అటువంటి గొప్ప స్వామీజీ. చాలామందికి తెలుసుంటే ఇంద్రుడికి గురువు బృహస్పతి, అలాగా ఆ పరంపర నుంచి వచ్చింది వాళ్ళ పేరులో శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు ఆ ఇంద్రుడిది. అలాగే ఆయన వారికి ఈ రోజున బాధ్యతలు ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు. అక్కడ కూడా ఇంద్ర శబ్దం మీరు గమనించాలి. వారు పెద్ద స్వామి వారు చిన్నవారికి సాష్టాంగ దండం ప్రణామం చేశారు నేను చూశాను టీవీలో. ఇది చేయరు. ఆయన శక్తినంతా నీకు ఇస్తున్నాను, నీకు ఏదో ఆశీస్సులు ఉంటాయి ఎన్ని ఓకే, కానీ అలా చేయడం అన్నది తపస్సంపరుడు ఆయన. సుబ్బరామరెడ్డి గారు నేను ఎప్పుడు కలిసి నేను చెప్తుంటుంటాను ఆయనలో ఉండే మహత్యం ఎవరికి తెలియదు మోహన్ బాబు, అది నాకే తెలుసు. అది నువ్వు అదృష్టం, నువ్వు నిన్ను ఈ ఫిలిం నగర్ దైవ సన్నిధానానికి చైర్మన్గా చేశారు. ఎన్నో సందర్భాల్లో చెప్పాను నాకు ఎందుకండి ఇదని, నువ్వు రావాలని నన్ను ఆశీర్వదించారు ఆయన ఆశీస్సులు. ఈరోజున ఈ ఫిలిం నగర్ దైవ సన్నిధానానికి చైర్మన్గా ఉంటున్నాను. మిగతా సభ్యులు నా స్నేహితుడు చిరంజీవి సత్యమణి సురేఖ, అలాగే అగ్రజుడు గోపాలకృష్ణ, కజా సూర్యనారాయణ, ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ ఆత్మీయులు, అందరూ వచ్చారు. చాలా సంతోషం, ఇది మహద్భాగ్యము. మామూలుగా మీరు ఎక్కడో ఇక్కడికి ఎవరైతే వచ్చారో ఈ తక్కువ టైంలో మీ అందరికి శ్రీకాంత్ నువ్వు కూడా వచ్చి చాలా సంతోషమే. అందరూ ప్రతి ఒక్కరికి వచ్చి స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ మీ కుటుంబాలకు ఉంటాయని కోరుకుంటూ, ఆయన గురించి చెప్పాలంటే ఇంకెంతో చెప్పచ్చు కానీ ఎక్కువ చెప్పకూడదు ఈ సందర్భం కాదు. ఏదేమైనా మన భారతదేశంలో అత్యున్నతటువంటి మహోన్నతుడటువంటి మన శ్రీ 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 సచ్చిదానంద మన స్వామివారు సరస్వతి స్వామివారు. సచ్చిదానంద అంటే బాబాతో కలిపాను, షిరిడి సాయిబాబాతో కలిపేశాను. శిష్యులకు ఏదైనా ఉంటుంది ఒక మంచి మాటలేగా అది, కాబట్టి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి. ఈరోజు ఈ అవకాశాన్ని మనకి ఇచ్చారు. వారికి దాదాపు 108 మఠాలు ఉన్నాయి భారతదేశంలో. జర్నలిస్ట్ సోదరులారా బాగా చూసుకుని ఆయనకు తెలియదు ఇవన్నీ. స్వాములు ఎంతో మంది ఉండొచ్చు కానీ మహోన్నత వ్యక్తి, వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దానికి మరొక్కసారి మీ పాదాలకు హృదయపూర్వకంగా మా ఇంటిలో పాది నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం, అలాగే మీ మీద బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఇక మీరే మమ్మల్ని అందరినీ చూసుకోవాలి, వారి తర్వాత మీరు, మీకు ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. మీకు పాదాలకు నమస్కారం. ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య కృతవు వందే భగవంతః పునఃపునః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన ఫిలిం నగర్ దైవ సన్నిధానం ఈ అద్భుతమైన ఈ క్షేత్రంలో సినిమా వాళ్ళు అందరూ, అందులో ముఖ్యులు నేనంటే ప్రాణం పెట్టే మోహన్ బాబు గారు, పరుచూరి వారు, అలాగే చిరంజీవి గారి వారి భార్య, వీరందరూ చాముండేశ్వరి గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమం ఈరోజు రెండు రాష్ట్రాలకి ఒక పరిచయ వేదికగా ఈ దైవ సన్నిధానంలో ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే తెలియని వాళ్ళు లేరు. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే ధర్మ ప్రతిష్టాపన కోసం నిత్యము నిరంతరము అవిశ్రాంతంగా 21 సంవత్సరాలు ధర్మ పోరాటం చేసిన ఏకైక పీఠం ఏదైనా ఉంది అంటే విశాఖ శ్రీ శారదాపీఠం. విశాఖ శ్రీ శారదాపీఠం ఆస్తులు పెంచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. విశాఖ శ్రీ శారదాపీఠం ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు అధికారులతో సంబంధాలు పెట్టుకుని పీఠాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే ధర్మ పోరాటానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం. హిందూ దేవాలయాలు కానీ, దేవాలయాల యొక్క భూములు కానీ, ఎటువంటి వాటి గురించి అయినా మొట్టమొదటి ఎలుగెత్తి మాట్లాడే ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం. అలాంటి విశాఖ శ్రీ శారదాపీఠం ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తే నాకు నిన్న మొన్నటి వరకు టి సుబ్బిరామరెడ్డి గారు ఎంతో చేయూతనిచ్చి ఈరోజు సినిమా పరిశ్రమ అంతా కూడా పరిచయం అయింది అంటే సుబ్బిరామరెడ్డి గారే. సుబ్బిరామరెడ్డి గారు నేను లేకుండా ఏ కార్యక్రమం చేయడానికి ఆయన ఇష్టపడడు. ఒకవేళ నేను రాలేకపోతే ఆ ఇన్విటేషన్లో స్వామివారి ఫోటో అయినా ఉండాలని ఒక ఆత్మీయమైన ప్రేమ ఉన్న వ్యక్తి మా సుబ్బిరామరెడ్డి. అటువంటి సుబ్బిరామరెడ్డి గారు అవ్వచ్చు, మోహన్ బాబు గారు అవ్వచ్చు, పరుచూరి వారు అవ్వచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అవ్వచ్చు, ఈ వేదిక సాక్షిగా ఇక్కడ మోహన్ బాబు గారు చెప్పారు 108 పాలిత ప్రాంతాలు శారదాపీఠానికి ఉన్నాయని. అది నిజం. అవే కాకుండా ఋషికేశు, శ్రీశైలం, తిరుపతి, కాశీ, తిరువన్నామలై చాలా చోట్ల ప్రత్యేకమైన పీఠాలు మా వ్యవస్థలు ఉన్నాయి. వాటన్నిటినీ చూసుకునే ఒక వ్యక్తి ఉండాలి, గురు పరంపర నిలబెట్టాలి, గురు సంప్రదాయాన్ని కాపాడాలి, ట్రెడిషన్ ఉంటేనే అది పీఠం అవుతుంది, ట్రెడిషన్ లేకపోతే బైరాగి మఠం అవుతుంది. ట్రెడిషన్ కాపాడడం అనేది ఆదిశంకరాచార్య వారి యొక్క సంప్రదాయం. అది 2000 సంవత్సరాల నుంచి శృంగేరి, కంచి ఇత్యాది పీఠాలు పరంపర కొనసాగుతూ ఈ భారతదేశం 4 మూలల సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి కారణమైంది అంటే అది ఆదిశంకరాచార్య వారు పెట్టిన భిక్ష మాత్రమే. అటువంటి పీఠాల్లో ఉపపీఠంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఒక గంగా ప్రవాహంలా, ఇది నిత్యం నిరంతరం ఆధ్యాత్మిక ప్రచారానికి
పూర్తిగా నడుం బిగిస్తే దానిని నిలబెట్టడానికి కోసం ఆదిశంకరాచార్యుల వారి యొక్క దృక్పథాన్ని నిలబెట్టడానికి నా తర్వాత ఐదవ పీఠాధిపతి బోధానందేంద్ర, సచ్చిదానందేంద్ర, అద్వైతానందేంద్ర, అలాగే మా పేరు స్వరూపానందేంద్ర అయితే వారు స్వాత్మానందేంద్ర సరస్వతిగా యావత్తు భారతదేశానికి ఉత్తరాధికారిగా మా తర్వాత పూర్తి స్థాయిలో పీఠాధిపతిగా ఆయన అవ్వడానికి అన్ని రకాలు తపస్సులు, శాస్త్రాలు, వేదాంతము, తర్కము, వ్యాకరణము, ఈరోజు ఏదైనా ఒక విషయాన్ని కూలంకుషంగా శాస్త్ర విషయం చర్చించి జవాబు చెప్పాలి అంటే విశాఖ శ్రీ శారదాపీఠం మాత్రమే అని చెప్పడానికి స్వాత్మానందేంద్ర ఒక సరస్వతి పుత్రుడిగా ఈ జాతికి ఈరోజు ఇంతమంది సాక్షిగా అంకితం చేస్తున్నాం. విజయవాడ కరకట్ట కృష్ణానది ఒడ్డున చాలా అత్యద్భుతంగా జరిగింది. తెలుగునాట రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు వచ్చి కనీ విని ఎరుగునట్లు, ఏ వ్యవస్థలకి, ఏ పీఠాలకి, ఏ మఠాలకి జరగనట్లు చాలా 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 అత్యద్భుతంగా జరిపించాం. ఆ రకంగానే నిన్న కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాన్ని తెలంగాణ పరిచయ వేదికని ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఇక్కడ ఉన్న ట్రస్ట్ వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండమైన ఏర్పాటు చేశారు. ఇది విస్తృతమైన ధర్మ ప్రచారానికి నాంది ఈ స్థానం నుంచే జరుగుతుంది. ఎందువల్లంటే ఈ పరిచయ వేదిక ఆఖరి వేదిక ఏది అంటే ఫిలిం నగర్ దైవ సన్నిధానం మాత్రమే. ఈరోజు బాలస్వామి ఇక్కడ నుంచి గంగా అమ్మవారు దర్శనము, అక్కడ మూడు నెలలు చాతుర్మాస నిమిత్తము మాతో పాటు ఉండడానికి ఈరోజు ప్రయాణం చేస్తున్నారు అంటే ఈ తెలంగాణలో ఉన్న దైవ సన్నిధానం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న సభ్యులు, భక్తులు, అభిమానులు అందరి సాక్షిగా ఈరోజు ఇక్కడి నుంచే బయలుదేరుతున్నారు. మేము కూడా 4వ తారీఖు బయలుదేరుతున్నాం. కేదారు, బదరి, గంగోత్రి, యమునోత్రి 4 ప్రాంతాల్లో 15 రోజులు ఎవరు శిష్యులు లేకుండా ఇద్దరు స్వాములు ఒక తపస్సు చేయాలి, ఆ మంచు కొండల్లోనే అన్ని రోజులు గడపాలి, తర్వాత 16వ తారీఖు నుంచి చాతుర్మాస దీక్ష చెయ్యాలి అనే దృఢమైన సంకల్పంతో ఈ కార్యక్రమం అయిన తర్వాత బయలుదేరదాం అనుకుంటున్నాం. అది చాలా అవసరం. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే ఆస్తులు కూడగట్టుకున్న పీఠం కాదు ఇది. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే తపోపీఠం, తపస్సే పరమావధి. అద్వైత వేదాంతంలో ఎవరూ కొట్టలేనంత గొప్ప శాస్త్రజ్ఞానం ఉన్న ఏకైక పీఠం మా విశాఖ శ్రీ శారదాపీఠం. అటువంటి విశాఖ శ్రీ శారదాపీఠం ఈరోజు ఇంత అత్యద్భుతంగా మోహన్ బాబు గారు, కమిటీ వారు, పరుచూరి వారు, కమిటీ వారు అందరూ కూడా, అలాగే ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శ్రీకాంత్ దంపతులు వీరందరూ వచ్చారు. సుబ్బిరామిరెడ్డి గారు, చిరంజీవి భార్య గారు వచ్చారు. సుబ్బిరామిరెడ్డి గారు చాలా ఆయన పెద్దవారుగా ఉండి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిపించారు. చిరంజీవి గారు భార్యగా ట్రస్టీ మెంబరు వారు చాముండేశ్వరనాథ్ అందరికీ పేరు పేరున మీ అందరినీ రాజశ్యామలా స్వరూప శ్రీ శారదా అంబవారు పరిపూర్ణంగా ఆశీర్వదించాలి. మా ఫిలిం నగర్ దైవ సన్నిధానం ఇంత గొప్ప అద్భుతమైన క్షేత్రం 2 జిల్లాల్లో అంటే సికింద్రాబాదు, హైదరాబాదు ఈ రెండే కాకుండా యావత్తు భారతదేశంలో ఇటువంటి అత్యద్భుతమైన శిల్పకళతో కూడుకున్న దేవాలయం, ఇంత అద్భుతంగా ధూపదీప కైంకర్యాదులతో కూడుకున్న దేవాలయం ఏదైనా ఉందంటే మా ఫిలిం నగర్ దైవ సన్నిధానం. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా వాళ్ళ కోరికలు నెరవేరాలని కోరుకుంటే తొందరగా తీరే ఏకైక దేవాలయం ఏంటంటే మా ఫిలిం నగర్ దైవ సన్నిధానం. అటువంటి దివ్యమైన ఈ క్షేత్రంలో ఈరోజు మా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారిని
సినిమా పరిశ్రమ అందరికీ పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇక్కడ నుంచి హిమాలయాలు బయలుదేరడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ పరిపూర్ణ ఆశీర్వచనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నారాయణ శ్రీ శ్రీ స్వాత్మానంద సరస్వతి స్వామివారికి ముందు ధన్యవాదాలండి. మా ఫిలిం నగర్ మాట్లాడతారా, ఫిలిం నగర్ దైవ సన్నిధానం గురించి మీరు ఇప్పుడు చెప్పిన ఒక మాట ఏనుగు అంత బలం ఇచ్చిందంటారే, అంత బలం ఇచ్చిందండి మా అందరికీ. ఈ మీడియా ద్వారా వింటున్నటువంటి భక్తులందరూ కూడా, అంటే మీ చేతులతో స్థాపించిన ప్రతి అక్కడ ఆ యంత్రాలన్నీ మీరు పెట్టినవి, ఆ విగ్రహాలన్నీ మీరు స్థాపించినవి, అలాంటి ఒక గొప్ప వ్యక్తి ద్వారా, ఒక పీఠం ద్వారా ఏర్పడినటువంటి ఈ అద్భుతమైన ఈ ఆలయానికి తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన మా మీద ప్రేమతో, మా మీద అనుగ్రహంతో మీరు చిన్నస్వామిని తీసుకుని ఈ ఆలయానికి వస్తానని అంగీకరించినందుకు ముందు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి నేను. ఎందుకంటే శంకరాచార్యుడి యొక్క మతమే మీరు వారికి పెట్టిన పేరులోనే ఆ గొప్ప ఉందండి. స్వ ఆత్మ స్వాత్మే ఆనందేంద్ర స్వామి, ఆత్మే పరమాత్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అని చెప్పిన శంకరాచార్యుడి యొక్క వాక్కుని స్వాత్మానందం, ఆయనే, ఆయనలోనే ఆత్మ, ఆయనలోనే పరమాత్మ ఉన్నారని మీరు చేసిన నామకరణానికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. ఇప్పుడు మా కమిటీ మెంబర్లు రమావతి రమణ గారు, చాముండేశ్వరనాథ్ గారు, సురేఖ గారు, మా చైర్మన్ గారు డాక్టర్ మోహన్ బాబు గారు, వీరందరూ కూడా అహర్నిశలు ఎలా అయినా సరే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని వారి సలహా సూచనల మేరకి మీరు ఇప్పుడు ఈ చూస్తున్నటువంటి ఆ స్వాత్మానంద సరస్వతి పరిచయ సభా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కారకులైనటువంటి పాలకమండలి సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మన సుబ్రామరెడ్డి గారు, వారి మూలంగానే మీ పరిచయం, ఎందుకంటే వారు ఇచ్చినటువంటి ఈ రుద్రాక్షం వాళ్ళు నా గుండె మీద ఉంటుందండి ఇప్పుడును. మొట్టమొదటి మా మోహన్ బాబు మొదటి 13 ముఖాలు ఇస్తే మిగతా అన్ని ఆయన చేసి నా ఆ దండ నా మెళ్ళలోకి వచ్చింది. ఈ రోజున శ్రీమతితో సహా వచ్చాడు మా వెంకటేశ్వరరావు, డాక్టర్ వెంకటేశ్వరరావు చిరంజీవి గారి తోరుడండి ఆయన, వారు వచ్చారు. ఈ సినిమా వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా చలనచిత్ర పరిశ్రమ తాలూకు వారందరికీ, చాలామంది భక్తులు నిత్యం ఈ ఆలయానికి వచ్చే భక్తులు అక్కడ నిలబడి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఆ తర్వాత మా చైర్మన్ గారు ఒక మాట మాట్లాడినాక స్వాత్మానంద సరస్వతి అనుగ్రహ భాషణం. లోకోత్తరాయణ సంఘటన నిరుపమాన సన్నివేశ నద్వితీయ. ఈరోజు ఫిలిం నగర్లో ఈ అద్భుతమైనటువంటి ఈ దేవాలయం ఇంకా ఈరోజు కళకళలాడుతూ ఉంది. కారణం భారతదేశంలో అన్ని ప్రాంతాలలో అతి కొద్ది సమయంలోనే పీఠాన్ని నెలకొట్టినటువంటి మా శారదాపేట స్వామివారు స్వరూపానంద స్వామి గారు. ఒకవైపు తిరుపతి, శ్రీశైలం, కాశీ, ఋషికేశ్, హైదరాబాద్లో ఇక్కడ ఈ విధంగా భారతదేశం అంతా కూడా ఆయన పీఠాన్ని నెలకొల్పాడు. ఆయనకు ఒక్కటే జీవితంలో లక్ష్యం ఏమిటంటే లోక కళ్యాణం కావాలి, ధార్మిక జీవితాన్ని అందరికీ అవలంబించే విధంగా బోధించాలి, మానవ జీవితం ధన్యం కావాలి, మానవ జీవితం ధన్యం కావాలి అంటే ఆధ్యాత్మిక జీవితం కావాలి, ఈశ్వరుని స్మరించాలి, ధ్యానించాలి, తోటి వాడిని ప్రేమించాలి, అందరిని అభినందించాలి, జీవితం పావనం చేసుకోవాలి, ఆ ధార్మికం హిందూ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ గొప్ప ప్రబోధాన్ని బోధించాలి అని ఆయన కంకణం కట్టుకుని విశాఖలో పీఠం ఉన్నా భారతదేశంతో పర్యటిస్తున్నాడు. అంతేకాదు బహుశా భారతదేశ చరిత్రలో
మనకు తెలిసినంత వరకు ప్రతి సంవత్సరం దాదాపు 3-4 మాసాలు ఋషికేశులో అంత చలిలో గంగానదిలో స్నానం చేసి 4 మాసాలు తపస్సు చేసిన ఒకే ఒక మహాభక్తి వ్యక్తి ఎవరంటే మన స్వరూపానంద స్వామి గారు అంటే ఆశ్చర్యం లేదు. ఆయన భవిష్యత్తు కూడా ఆలోచిస్తాడు. ఆయనకి ఎంతసేపు తపన ఏమిటంటే ఈ సమాజాన్ని ఏ విధంగా బాగుపరచాలి, ఏ విధంగా అందరి జీవితం కళకళలాడాలి, ఏ విధంగా లోక కళ్యాణం చూడాలి, అలా చేయాలి అంటే తన జీవితం అర్పించడమే కాకుండా భవిష్యత్తులో మరొక మన ఆయన భవిష్యత్తు యొక్క స్వామీజీ కూడా కావాలని మన ఆత్మానంద స్వామిని తీసుకొచ్చి పెట్టారు. ఆయన చాలా జ్ఞాని, నాకు బాగా పరిచయం. నాకు మరొక అదృష్టం ఏమిటంటే దాదాపు 20 సంవత్సరాల నుండి నేను ఏ కార్యక్రమం చేసినా స్వరూపానంద స్వామి గారు పక్కన ఉండాల్సింది. సుబ్రహ్మరెడ్డి సీతాపీఠం స్వరూపానంద స్వామి అనే ఒక కలయికి వచ్చేసింది మన దగ్గర కూడా. అంతేకాదు ఇక్కడ మోహన్ బాబు కోపం వస్తే కోపం, ప్రేమ వస్తే ప్రేమ. ఇప్పుడు కోపాన్ని పక్కన దాచిపెట్టేశాడు. ఇక్కడ చైర్మన్ అయిన తర్వాత ఎప్పుడు శాంతంగా ప్రేమతో ఉంటున్నాడు. మంచి మనసు గల మనిషి. మరి ఈ దేవాలయాన్ని విబి రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీమోహను చాలా కృషి చేసి ఆ రోజుల్లో దీన్ని డెవలప్ చేశారు. నేను తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడు కూడా నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ మహాయాగం చేయించారు. కానీ కొంతకాలం ఇంకా మళ్ళీ కొత్త చైర్మన్ ఎవరు కావాలని అందరూ కూడా ఫిల్మ్ పరిశ్రమ కోరితే అప్పుడు నేను ప్రపోజ్ చేశాను, మోహన్ బాబు సరైన మనిషి, మంచి భక్తి పరుడు, స్వామివారి యొక్క ఆశీర్వాదంతో చేయగలని చెప్పి నేనే దానికి యాక్చువల్గా తీసుకొచ్చాను. పరుశుర గోపాలకృష్ణ దానికి నాంది కట్టుకున్నాడు. నన్ను ఊపిరి ఆడకుండా ప్రతి గంటకు కూడా మీరు డిసైడ్ చేయాలని చెప్పి పెట్టాడు, చేశాను. అందుచేతనే ఈరోజు మా స్వామివారి కార్యక్రమం మోహన్ బాబు కార్యక్రమం కాబట్టి 1400 కిలోమీటర్లు రాత్రి ప్రయాణం చేసి ఇప్పుడు చూసి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ తిరుపతి మళ్ళీ పార్లమెంట్కి పోవాలి. ఈరోజు యాక్చువల్గా 4వ పార్లమెంట్లో 4వ క్వశ్చన్ ఉన్న ప్రధానమంత్రి మీద ఆ క్వశ్చన్ కూడా వదిలేసి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాను. కారణం ఏంటంటే ప్రేమ, నా భక్తి, మా స్వామివారి నుండి అభిమానం అన్నమాట. మరొక విషయం ఏంటంటే సుబ్రహ్మరెడ్డి నాకు ఎటువంటి ఎంతసేపటికి రాజకీయంలో ఉన్నా అహర్నిశలు ఈశ్వరుని తప్పిస్తాను నిద్రలో కూడా ఆ అమ్మవారు చండీమాతని ఈశ్వరుడిని జపిస్తూనే ఉంటాను. 12 సంవత్సరాలుగా చండీ మహారుద్రయాగం, అతిరుద్రయాగం స్వామివారు నాతో చేయించారు విశాఖపట్నం పీఠంలో. మేమిద్దరం కలిసి అటువంటి మహాయాగం భారతదేశంలో ఎవరు కూడా చేసి ఉండరు. దాదాపుగా 400 మంది ఋత్వికులతో ప్రతి సంవత్సరం చేయడం ఎవరు కూడా కాదు, చేస్తూ వచ్చాం, ఇంకా చేస్తూనే ఉంటాం జీవితాంతం కూడా. అటువంటి చక్కనటువంటి ఆ మహాశక్తి ఫలమే. ఈరోజు మీ అందరికి కూడా స్వామివారి ఆశీర్వాదం ఎంత లభిస్తుందంటే అందరి జీవితం హాయిగా చల్లగా ఉంటుంది, అందరూ హాయిగా ఉండాలా. మా మోహన్ బాబు ఇప్పుడు చెప్పాక ఇందాకనే ఎంత మంచి మనసు ఉందో అంత అప్పుడప్పుడు చూకమంటే కోపం వస్తుందో, కోపం దాచిపెట్టేసేవాడు. నేను చూశాను ఈ మధ్య ఈ చరణ అయినప్పటి నుంచి మంచి మారిపోయాను మొత్తానికి. ఈ దగ్గర కోపం దాచిపెట్టేసాము మొత్తానికి. సో మా కామశేర్ సార్ ఉన్నాడు ఇక్కడ, మరొక గట్టివాడు. అన్ని కార్యక్రమాలు ఏది కావాలన్నా బ్రహ్మాండంగా చేయగలడు. మొన్న యాక్చువల్గా విజయవాడలో కనీవీరైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు స్వామివారి బాలస్వామి గారికి. ఆ రోజు అది ఆయనకి ఆ పదవి ఇచ్చినప్పుడు రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు రావడం, మామూలుగా ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి ఆశీర్వదించి వాళ్ళు పూర్తిగా భక్తిభావం జరగడం ఎక్కడ కూడా ఉండదు, అద్భుతం అమోఘం. అదే రకంగా స్వామివారికి ఒకటే, కొంతమంది అనుకుంటారు ఏమిటయ్యా రాజకీయం అని. రాజకీయానికి మానవ జీవితానికి సుఖానికి సంబంధం ఉంది. మంచి పరిపాలన, మంచి రాజులు ఉంటే ప్రజలు సంతోషంగా హాయిగా ఉంటారు. స్వామివారికి 1 పాయింట్ ఫార్ములా ఏమిటంటే అంత చక్కగా ఉండాలి, హాయిగా ఉండాలి. సో ఆయన కోరాడు ఈ రాష్ట్రానికి ఇదిగో ఈయన పరిపాలిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, ఈ రాష్ట్రానికి ఈయన పరిపాలిస్తే బాగుంటుంది. ఆయన మనసుకి దైవ చింతనతో దైవ యొక్క సందేశం వచ్చింది. అందుకని ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ కేసరి గారిని ఆశీర్వదించాడు. వాళ్ళకి భగవంతుడు
శక్తిని ప్రసాదించాడు. అందుచేతనే ఆయన మన సంతోషంగా ఇదిగో వాళ్ళు నేను వాళ్ళని ఆశీర్వదించాను వాళ్ళు అయ్యారు అంటే ఎందుకు అయ్యారు? సొసైటీ సమాజాన్ని బాగా చేయాలని ఆయన వారి స్వామివారి కోరిక అంతే కదా స్వామి. అందుచేత ఇక్కడ రాజకీయానికి రాజులు చక్కగా పరిపాలించినప్పుడే ఇది ఉంటుంది. సరే పార్టీలు ఎన్నో ఉంటాయి, నేను రాజకీయంలో ఎన్నో ఉన్నా కూడా నాకు కావాల్సింది అహర్నిశలు స్వామివారు చెప్పినట్టుగానే సుఖం శాశ్వతం అందం ఐశ్వర్యం అధికారం శాశ్వతం కాదు, అందరిని సుఖంగా శాంతంగా చూడడమే శాశ్వతం అదే కావాలి. జై జై శంభో హో రుద్ర, జై జై శంభో శ్రీ రుద్ర, జై జై శంభో హో మహారుద్ర, జై జై శంభో హో అతిరుద్ర, జై జై శంభో హో దివ్య రుద్ర, జై జై శంభో హో భయకాల రుద్ర, జై జై శంభో హో అఘోరాస్త్ర రుద్ర, జై జై శంభో హో కల్పాంతర స్వర్ణాకర్షణ భైరవ రుద్ర, జై జై శంభో హే సువిజ్ఞాన శక్తి స్వరూప రుద్ర, జై జై శంభో కాల భైరవ రుద్ర, జై జై శంభో హే కపాల భైరవ రుద్ర, జై జై శంభో హే పరబ్రహ్మ స్వరూప రుద్ర, ఓం నమో భగవతే ఓంకారం ప్రణవం దేవం, ఓం నమో భగవతే ఓంకారం పరమాత్మకం, ఓం నమో భగవతే ఓంకారం స్వరూపం చ, ఓం నమో భగవతే ఓంకారం శివరూప చ, ఓం నమో భగవతే సర్వవేదాంత మంత్రేణ, ఓం నమో భగవతే ఓంకారం సర్వవేద ప్రకీర్తిత, ఓం నమో భగవతే ఓంకారం భద్ర రూపాయ, ఓం నమో భగవతే ఓంకారం రుద్ర రూపాయ, ఓం నమో భగవతే యక్ష స్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సుదివ్య దేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశివాయ శంభో శంకర హర హర మహదేవ్. అందరినీ ఈశ్వరుడు చల్లగా చూడాలని, ఇంకా ఇంకా భవిష్యత్తులో మా సుబ్రహ్మణ్య స్వామి గారు భారతదేశం అంతా పర్యటించి లోక కళ్యాణం కోసం ఇంకా ఆయన ఎంతో సేవ చేసి మరి అదే రకంగా ఆత్మానంద స్వామి గారు కూడా ఇంకా అద్భుతంగా ఆయన భవిష్యత్తులో మన ఖ్యాతి తీసుకుని వచ్చి అందరిని కూడా సుఖం సంపద కోసం ఆయన తపస్సు చేసి ఆ తపస్సు మన కింద పంచిపెడతామని తెలియజేసుకుంటూ జయ హింద్ సర్వీ. ఉత్తరాధికారికి యోగ పట్ట అంటారు దాన్ని, నామకరణం. అది పెడితే పలకగలరా పలకలేరా అని అనుకున్నా, కానీ అద్భుతంగా స్వాత్మానందేంద్ర అని బ్రహ్మాండంగా మోహన్ బాబు పలికాడు. అమ్మా ఇతను మంచి, అలాగే మన పరిచేరు వారు చాలా సులువుగా చాలా ఆనందం వేస్తుంది, చాలా బాగా పలికారు. అదే నేను అదే చెప్తానుకుని మర్చిపోయాను. ఇద్దరు ఇంద్రపూర్వాం సరస్వతీం వేద వేదాంగ శాస్త్రాణాం రక్షాదీక్షదృఢవ్రతం తదానం దండకాషాయం శంకరాచార్యరూపిణం అస్మదాచార్య పర్యంతం ప్రణమామి ముదాన్వహం. శ్రీ గురుచరణారవిందాభ్యా నమః. మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈ కార్యక్రమానికి. ఎందువల్ల అంటే స్వామివారితో బ్రహ్మచారిగా అనేక చాతుర్మాస్య దీక్షలు మేము చేసాము. అందులో ఒక సంవత్సరం చాతుర్మాస దీక్ష ఫిలింనగర్ దైవ సన్నిధానంలోనే చేసాము చాలా ఏళ్ళ క్రితం. అప్పుడు నాకు చాలా చిన్న వయసు, పాఠాలు అయ్యేవి స్వామివారి దగ్గరే, కొంచెం నోరు తిరిగేది కాదు సమయంగా. అప్పుడు ఏం చేయాలనుకుంటే స్వామివారు ఒకటే మాట చెప్పి పైన గణపతికి రోజు వెళ్ళి నమస్కారం చేసి 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండు అనిసంటే నిత్యం పైకి వచ్చి ఇంకా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, గణపతి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చేవాడిని. ఎందుకంటే స్వామివారి దగ్గరికి మళ్ళీ పాఠాలకు టైం అయిపోతున్నది, పూజకి మళ్ళీ అందుకోవాలి అని చెప్పి నిరంతరం రోజు ఉదయం వచ్చి గణపతి నమస్కారం చేయడం మళ్ళీ వెళ్ళిపోవడం. ఇంత ఈ గుడికి మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. అంతేకాకుండా సినిమా వాళ్ళకి వచ్చేసరికి ఒక 2 సంవత్సరాల క్రితం మా గురువుగారు స్వరూపానంద స్వామి వారు తపస్సు చేయాలి, నీకు కష్టం ఏంటో అనేది తెలియాలి అని చెప్పి సుబ్రహ్మరెడ్డి గారు ముందు అన్నారు ఒకసారి. అంటే సరే మీరు ఏది చెప్తే అది చేస్తాను స్వామి అని అంటే ఇక్కడ కాదు, నీకు ఇదంతా నీకు బాగా తెలిసిన ప్రాంతం, తెలియని ప్రాంతం ఉత్తరాఖండ్. అక్కడ కాశ్మీర్ నుంచి లడక్ వరకు నువ్వు ప్రయాణం చెయ్యి, అక్కడ కష్టం ఏంటో తెలుస్తుంది. అక్కడ ఎంతెంత కష్టపడి దేశాన్ని రక్షిస్తున్నారో ఆ మిలిటరీ వాళ్ళంతా మీ
చూస్తే తెలుస్తుంది అనంటే అది పర్యటన చేశాము. ఆ పర్యటన చేస్తుంటే అది లడక్ వచ్చేసరికల్లా సముద్ర మట్టానికి సుమారు 18,000 అడుగుల ఎత్తులో ఉంది అది. ఆక్సిజన్ కూడా చాలా కష్టం. అక్కడ తపస్సు చేసాము, చాలా గాయత్రి జప అనుష్ఠానం చేసాం. అక్కడ పోలీసులు కానీ లేకపోతే మిలిటరీ వాళ్ళు కానీ చాలా ఆప్యాయంగా అనురాగంగా అందరిని ప్రేమిస్తారు. ఎక్కడ ఎవరికి కష్టం కలగకుండా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. సరే ఇది చాలా కాలం ఉన్నాం కదా, ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి ఖర్దుంగ్లా అనే ఓ ప్రాంతానికి వెళ్ళాం. అదేమో సముద్ర మట్టానికి సుమారు 19,000 అడుగులు ఎత్తులో ఉంటే అసలు ఊపిరి అందదు, మొత్తం అంతా మంచు కొండలే ఉంటాయి అక్కడ. అక్కడ అలాంటి ప్రాంతంలో ఇది మన జవాన్లు అలా దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. వారికి -40 డిగ్రీస్ అది, విపరీతం చలి. మేము కూడా అక్కడ 4 రోజులు ఉండగలిగాం కానీ ఎక్కువ కాలం ఉండలేకపోయి మళ్ళీ కిందకు వచ్చేసాం. అక్కడ ఉండే టైంలో ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి సినిమా వాళ్ళు వచ్చి అక్కడ షూటింగ్లు చేస్తున్నారు -40 డిగ్రీస్లో. అక్కడ ఏంటో హడావుడి నడుస్తున్నది ఏంటి అని చెప్పేసి అంటే అక్కడ ఒక మిలిటరీ ఆయన చెప్పాడు, ఎవరు అంటండి ఆంధ్ర నుంచి వచ్చారు ఫిలిం షూటింగ్ అంట, నాకు తెలియగలుగుతా చలి ప్రాంతాలు చాలా ఉన్నాయి తక్కువ ఎత్తులో ఉన్నాయి అక్కడ చేయొచ్చు, ఇంత ఎత్తులో వచ్చి సినిమా షూటింగ్ చేస్తున్నారంటే నిజంగా గొప్ప విషయం అని చెప్పి అంత దూరం నుండి వెళ్ళి కూడా ఇంత చాలా కష్టపడి సినిమాలు తీయడం అని అంటే ప్రజలకి ఒక 2-3 గంటలు ఆనందానికి ఇవ్వడానికే వాళ్ళు అంత కష్టపడతారని అప్పుడు అర్థమైంది. స్వామివారు ఎందుకు చెప్పారు అని అంటే ఈ 2 కష్టాలు నేను చూసా, అంత కష్టపడి ఆ సినిమా వాళ్ళు అక్కడ షూటింగ్లు చేస్తారు, అంత కష్టపడి దేశాన్ని రక్షిస్తారు జవాన్లు అని చెప్పి ఈ విధంగా ఈ సభా విధంగా తెలియజేస్తూ ముగిస్తుంది నరేంద్ర.